అతి ప్రియమైన అక్కకు మీ తమ్ముడు నమస్కరించి రాయినది. ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాము, మీరు కూడా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం. ఓ పారి వీలు చూసుకొని వచ్చిపో అక్క, నువ్వు వస్తావని నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న నీ తమ్ముడు అని ఉత్తరాలు రాసేది అప్పట్లా. ఇవాళ కూడా గసొంటి ఉత్తరం ముచ్చటనే ఈ వార్త. మరి ఎవలకు ఎవరు రాసిండ్రో తెలవాలంటే ముచ్చట గీడికెళ్ళి షురూ చేయాలి. మా అమ్మతోటి మాట్లాడతా, మా కొడుకులను చూడాలని ఉంది, మా చెల్లెళ్ళని చూడబుద్ది అవుతుందని కోర్టును కోరితే సరేనని పర్మిషన్ ఇచ్చింది కవితక్కకు. అట్లాని అక్కేం బయటికి రాదు, వాళ్ళే ఈడీ ఆఫీస్కి వచ్చి కలవాలి. అది కూడా పొద్దున జావులో 6 గంటలకెళ్ళి 7 గంటల దాకానే. ఫస్ట్ పెన్మిటి అనిల్ సార్ కు, కేటీఆర్ సార్ కు, హరీష్ రావు సార్ కు, పిఏకు, లాయర్లకు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు కొందరు పేర్లు తీసేసి కొత్త వాళ్ళు పెట్టిరు అన్నట్టు. అందరు వస్తున్నారు గాని బాబాయితో వస్తలేడు. ఫామ్ హౌస్ రాజకీయాలలో ఫుల్ బిజీలు ఉన్నాడు. ఈ ముచ్చట ఇట్లుంటే నా మీద సీరియస్ యాక్షన్ తీసుకోవద్దని అప్పట్లో దేశం పెద్ద కోట్ల కవిత కేసు వేసింది కదా, అది అలా వాపస్ తీసుకుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈడీ అరెస్ట్ చేసింది కాబట్టి. అయితే ఈ అరెస్ట్ కరెక్ట్ కాదని కొత్త పిటిషన్ వేసింది కోర్టులో. ఇక చెప్పుకోవాల్సింది కవితక్క టిఆర్ జైల్ కు వెల్కమ్ అనుకుంటా సుఖేష్ అన్న రాసిన ఉత్తరం గురించి. నువ్వు ఎన్ని చేసినా బయట పడవు, పక్కా సాక్ష్యాలు ఉన్నాయి. అప్పట్లో నేను చెప్పినట్టే మీ పార్టీ ఓడిపోయింది. నువ్వు కూడా అరెస్ట్ అయినావు, ఇక గ్యారంటీగా జైలుకు వస్తావు, నీకోసం వెయిటింగ్ చేస్తుంటా అని రాసిండు. నెయ్యి డబ్బాల కోడ్ భాషతోటి 75 కోట్లు ఎవరి కాడికెళ్ళి ఎవరికి పోయినాయో చెప్పింది కూడా మనోడే. ఓ కేసులో అరెస్ట్ అయి టిఆర్ జైలు ఉన్నాడు. ఇప్పుడు ఢిల్లీలో గిట్లా నడుస్తుంటే ఈడ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, కడిగిన ముత్యం లెక్క బయటికి వచ్చి తీరుతారు, బరాబరు బయటకు వచ్చి తీరుతారు. మరి అలనాడు సీతమ్మకే తప్పలే అగ్ని పరీక్ష, ఈనాడు కవితమ్మది ఏమున్నది?